మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యుడైన శ్రీధర్ బాబును కూడా గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు సభా హక్కుల సభ్యుల యొక్క హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే శ్రీధర్ బాబు గారిని గృహ నిర్బంధం చేసిన గారి పర్యటనలో ప్రజాప్రతినిధులు సంస్థల నుంచి మొదలు పెడితే శాసనసభ్యుడి వరకు అరెస్టులు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక రెండవది తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణ చేసిన ప్రాజెక్టులు నిర్మించిన ఉచిత కరెంట్ ఇచ్చిన పేదలను ఆదుకున్న అసలు అద్భుతాలు సృష్టించిన తెలంగాణ ఇక ఈ తెలంగాణ మోడల్ తీసుకెళ్లి దేశం మొత్తం విస్తరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులతోనే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం రైతు రుణమాఫీ సంఘ దేవుడెరుగు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన బోలే నష్టపరిహారం ఇవ్వలేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్మీ జవాన్లు టెర్రరిస్టుల చేతిలో చచ్చిపోయిన వాళ్ళు నా సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా 2013లో పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో చచ్చిపోతే ఆ రోజు ఉద్యోగం ఇస్తా ఇల్లు ఇస్తా అన్ని ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ జవాన్లకు ఎలాంటి సహాయాన్ని అందించలే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఉండే ఒక సైనికుడు కూడా చచ్చిపోతే అన్ని ప్రకటనలు చేసింది ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోలే కానీ ఇయాల కేసీఆర్ గారు బీహార్లో గల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు నష్టపరిహారం ఇస్తా అని బయలుదేరాడు నిన్నగాక మొన్న హైదరాబాదులో చనిపోయిన బీహార్కు సంబంధించిన కూలీలు చచ్చిపోతే వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తా అంటుండు నేను అడుగుతున్నా ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రభుత్వం వైఫల్యాల వల్ల చనిపోయిన రైతులకు తెలంగాణలో నష్టపరిహారం ఇవ్వవు తెలంగాణ నుంచి దేశ సైన్యంలో పనిచేస్తున్న సైనికులు చచ్చిపోతే ఆ కుటుంబాలను ఆదుకోవు కానీ తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల ద్వారా ఇతర రాష్ట్రాలలో నీ పార్టీని విస్తరించుకోవడానికి ప్రజలు చెల్లించిన సొమ్మును పార్టీ విస్తరణ కోసం ఉపయోగించుకుంటుండు ఢిల్లీలో కావచ్చు పంజాబ్లో కావచ్చు 1 తారీఖు బీహార్లో చెల్లించబోయే సొమ్ము తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా అవసరాలు తీర్చినాక ఇతరులకు పంచాలి తెలంగాణ ప్రజలకు ఏమీ ఇవ్వకుండా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసి మోసం చేసి ఇతర రాష్ట్రాలలో కేసీఆర్ గారు వెళ్ళి తెలంగాణ మోడల్ అంటున్నాడు తెలంగాణ మోడల్ అంటే ఏందే టెండర్లు పిలుచుడు కాంట్రాక్టులు ఇచ్చుడు కమిషన్లు తీసుకునుడు తర్వాత ఆ ప్రాజెక్టులు కూలిపోవుడు నీళ్ళల్లో కొట్టుకుపోవుడు హైదరాబాద్లో భూదందాలు చేసుడు భూదోపిడి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ప్రతి మాఫియా ఈరోజు కేసీఆర్ కుటుంబమే నాయకత్వం వహిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రం చాలదన్నట్టు తెలంగాణ మోడల్ని దేశమంతా విస్తరిస్తాడంట అంటే దేశాన్ని దోసుకోవడానికి కేసీఆర్ గారు తెలంగాణ మోడల్ పేరు మీద తన రాజ్యాన్ని విస్తరించుకొని దోపిడికి పాల్పడాలని ఈయన బయలుదేరాడు ఇంకొక ఆయన గుజరాత్ నుంచి బయలుదేరాడు తెలంగాణను ఆక్రమించుకోవడానికి ఆయనది గుజరాత్ మోడల్ అంట ఏందే గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన వాళ్ళ వందలాది మందిని ఊచకోత కోసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి వేలాది కోట్ల రూపాయల ఆస్తులను విధ్వంసం చేయడమే గుజరాత్ మోడల్ ఉదాహరణ గోద్రా సంఘటనను తీసుకోండి గోద్రా సంఘటనలో హిందువులు 270 మంది చచ్చిపోయారు ముస్లింస్ 2000 మంది చచ్చిపోయారు 200,000 మంది నిరాశ్రయులైనరు దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసం జరిగింది అట్లాంటి గుజరాత్ మోడల్ నరేంద్ర మోడీ అమిత్ షా గారి మోడల్ ఇయాల సేమ్ అత్సంగ గుజరాతుల ఏ విధ్వంసం సృష్టించడం ద్వారా రెండు మతాల మధ్యలో చీలిక తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి గుజరాత్లో అధికారాన్ని పదిలం చేసుకొని హిందూ ముస్లింల మధ్యలో పంచాయతీలు పెట్టి రాజ్యం ఏలుతున్నారో ఇవాళ తెలంగాణలో కూడా అచ్చంగా అట్లనే మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తున్న ఉపన్యాసాలు కానీ గుజరాత్ మోడల్లో తెలంగాణను విధ్వంసం చేయడానికి బయలుదేరినరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి తెలంగాణను ఆక్రమించుకోవాలని మోడీ బయలుదేరిండు
తెలంగాణ మోడల్ పేరు మీద దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరిండ్రు. ఈ ఇద్దరు వ్యక్తుల దురాశ ప్రజల యొక్క దుఃఖానికి చేటవుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ పరిస్థితులు ఎట్లుంటే సందెట్లో సడేమియలాగా గులాం నబీ ఆజాద్ మన్నడోర కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆజాద్గా వెలిగిండు. ఇప్పుడు నరేంద్రకు నిరంతరం కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మిండ్రు, గాంధీ కుటుంబం మిమ్మల్ని విశ్వసించిండ్రు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని కొడుకులాగా ఆదరించిండ్రు, రాజీవ్ గాంధీ గారు మిమ్మల్ని సోదరుడులాగా భావించిండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశానికి సంబంధించిన దేశభక్తుడుగా పార్టీ నాయకుడుగా ప్రజల మేలు కోరుకునే ప్రతినిధిగా మీకు అవకాశం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు మీ సీనియారిటీకి మీ అనుభవానికి గౌరవం ఇచ్చి అన్ని హోదాలు మీకు కల్పించిండ్రు. ఈరోజు మీకు రాజ్యసభ రెన్యువల్ కాలేదని చెప్పి ఒక చిన్న కారణం చేత ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి దేశాన్ని ఒక బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అడ్వాన్స్డ్ అంటే అభివృద్ధి చెంది అత్యాధునిక దేశంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని మీరు దూషించడాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాదు ఈ దేశ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. ఆజాద్ గారు మీ వ్యవహార శైలి తక్షణమే మార్చుకోండి. మీకు నిజంగానే కాశ్మీర్ ప్రజలకు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేసింది కాశ్మీర్కి. కాశ్మీరీ ప్రజల తరఫున మిమ్మల్ని కొట్లాడమని పార్టీ మీకు బాధ్యత ఇచ్చింది. టోటల్ కాశ్మీర్ ఇన్ఛార్జ్ మిమ్మల్ని ఇస్తే మీరు ఆ బాధ్యతను రిజైన్ చేశారు. ఇవాళ మళ్ళీ పోయి కాశ్మీర్లో నేను పార్టీ పెడతా అంటున్నాం. అంటే మీరు ఎవరి కనుసైగలలో మీరు పనిచేస్తున్నారు? నరేంద్ర మోడీ గారు అంటే ఈయనకు కాశ్మీర్లో గ్రెనేడ్ పేలి నలుగురు గుజరాతీలు చచ్చిపోతే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి కంటతడి పెట్టుకున్నారంట. ఈయన మనసు కరిగిపోయిందంట. అసలు నరేంద్ర మోడీలో ఇంత మానవత్వం ఉందని అప్పుడే ఆజాద్ గారికి అర్థమైందంట. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలే? నరేంద్ర మోడీ గారు నలుగురు గ్రెనేడ్లో గుజరాతీలు చచ్చిపోతే ఆయన కంటతడి పెట్టుకుంటే నీకు ఆయన మానవత్వం అంతా గుర్తొచ్చినప్పుడు నేను సూటిగా ఆజాద్ గారిని ఒకటే మాట అడుగుతున్నా, గుజరాత్లో జరిగిన నరమేధం మీరు మర్చిపోయినరా? నరేంద్ర మోడీ గారిని అభినందించాలన్న ఆలోచన మీకు వచ్చిందంటేనే మీరు ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. 270 మంది హిందువులను 2000 మంది ముస్లింలను పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, ఆయన మానవత్వం గురించి మీరు గొప్పగా పొగుడుతున్నారంటే మీరు ఎంతగా మోడీ గారికి లొంగిపోయినరు. బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారినరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులు పోయినప్పుడు మేము అరే ఇంత సీనియర్ నాయకులు ఎందుకు ఇలా చేస్తారు అనుకున్నాం, కానీ మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే మీ ఉద్దేశం మీ వ్యవహారం